లార్డ్ ప్రేమన సహోదరి సహోదర చాలా సంతోషముతో ఆనందముతో ఈ ఉదయకాల సమయము మరియన్ రిట్రీట్ మొదటి వాక్యపరిచర్యలో పాల్గొవటానికి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్కు మనం ఆలగించబోయే ముందు ఒకసారి మనం పరిశుద్ధాత్మ జ్ఞానము బుద్ధి తెలివిని మంచి ఆలోచనను మనకు దేవుడు ప్రసాదించాలని మనం ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం మీరందరూ కూడా కళ్ళ మూసుకొని శిరములు ఉంచి ఒక్క నిమిషం నాతో కలిసి ప్రార్థించండి ప్రభున దేవ తల్లి మరియ జన్మదినోత్సవానికి సిద్ధపడుతున్నటువంటి ఈ కత్తులుగా సంఖాన్ని మీకు అనిపిస్తున్నా దివి వాణి టీవీ ద్వారా ఈ మరియన్ ధ్యాన ఒడకములో పాల్గొవటానికి మీరు మాకు అవకాశము ఇచ్చి ఉన్నారయ్యా ఈ ఉద్యోగాల సమయము ఈ వాక్యాన్ని ఆలగిస్తున్న ఈ బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాం దేవా మానవ బుద్ధితో అర్థం చేసుకోలేని దేవుని యొక్క వాకు నీ పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మేము తెలుసు గాక మా మనస్సు వికాసము కలిగించండి ఆత్మీయ మా నుండి తొలగించండి ప్రభువ బోధిస్తున్న నాకు వింటున్న ఈ బిడ్డలకి నీ ప్రసన్నతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ వాక్కు ద్వారా ధ్యానవడకం ద్వారా మీకు మహిమ కలుగునుగాక

అని ఈ పరిశుద్ధాత్ పాట ఒక ప్రార్థనగా మలచి నా తర్వాత మీరు పాడండి ఆత్మ సహాయం కొనుకుందాం ఉక్కిం వినటానికి ధ్యానించడానికి అర్థం చేసుకోవటానికి ఆత్మదేవాత్మదేవా ിഗിരം നിരീശുദ്ധാത്മാദേ കണ്ണുലനു തീരുമു ശക്തിനിത്മീയ കണ്ണുലനു തീരുമയ नि ज्ञानमुशक्तिनि मया आत्मदेवा दि गिरं मो आत्मदेवा ति गिरं परिशुद्धात्मादेवा పైకిదులు అగ్ని జ్వాలగా ఆ ఒక్కొక్కరి పైకి దిగి వచ్చి పరిశుద్ధ ఆత్మదేవ ఈ మరియన్ ధ్యాన వడకములో పాల్గొంటున్న ఈ వాక్యాన్ని ఆలోచిస్తున్న ఒక్కొక్క బిడ్డని మీకు కనిపిస్తున్నా మీ ప్రసన్నతతో మమ్మల్ని అగ్ని జ్వాలలుగా

ഗിരന്നു മാ പൈതി ഗിരണ് നീ അഗ്നി തോ മിഞ്ചുടക്കൂ നീ അഭിഷേകം മാടക്കു നീ അഗ്നി തോ മിഞ്ചുട നീ അഭിഷേകം മാക്കുടക്കു

परिशुद्धात्मदेवा वि गीरं आत्मदेवा तैगीरं परिशुद्धात्मदेवा आत्म त गिरं मात्मीयकण्णुलनुतिरुमय विज्ञानमुषे നിോമയ്യാത്മീയ കന്നലു തിരുവോമ നിാനമു ശക്തിയൂ മയാ ഗിരം പരിശുദ്ധാത്മദേവാ ീരം ആത്മദേ गीरं परिशुद्धात्मादेवा तीगीरं परिशुद्धात्मादेवापै दिगी శ్రద్ధను దైవభక్తిని దయచేయండి అలసట లేకుండా నిద్ర లేకుండా ఆసక్తితో వాకిబిట్టడానికి ఈ బిడ్డలని నీ స్వాధీనములు తీసుకోండి అమ్మా మరియు తల్లి మా కొరకే ప్రార్థించండి దైవ వరప్రసాదం చే తన నిండున మరి వందనము

ప్రియమైన సహోదరి సహోదరారా నిన్న సాయంకాలం ఆరు గంటలకి పరిశుద్ధ దివ్య బలిపూజతో మనము మరియన్ రిట్రీట్ ప్రారంభించాం నేను ఇన్నడక్షన్లో ఒక మాట చెప్పాను పరిశుద్ధ గ్రంథములో మరియ తల్లి కేవలం నాలుగు సంఘటనలో మాత్రమే కనిపిస్తూ ఉన్నారు ఈ నాలుగు సంఘటనలు ఆమె మాట్లాడింది కేవలం ఏడు మాటలు మాత్రమే కానీ ఆమె చేసిన ప్రభావం తరముల తరముల వరకు ఒక బండ గుర్తుగా నిలిచిపోతూనే ఉంటుంది మనం పరిశుద్ధ గంధములు పరిశీలిస్తే ఇప్పుడు మరియు తల్లి ఐదు భవనాలు సందర్శించారు షీ విసిటెడ్ ఫైవ్ హౌసెస్ మనము ఈ మొదటి పరిచర్యలో మరియ తల్లి అడుగుబెట్టిన ఐదు కుటుంబాలు ఫైవ్ ఫ్యామిలీస్ అనే అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం కానీ ఈ ఐదు కుటుంబాలలో ఐదు ఫ్యామిలీస్లో ఆమె అడుగుబెట్టి ప్రవేశించటం వలన ఆ కుటుంబంలో వచ్చిన మార్పు ఏంటి అని మనము ధ్యానిస్తే మరియద్దల్లి భక్తులుగా ఆమెని మన ఇంటికి ఆహ్వానిస్తే పరిపెట్లారా మీ కుటుంబ పరిస్థితి మీ బిడ్డల జీవిత పరిస్థితి నీ జీవిత పరిస్థితి కూడా దేవుడు మార్చేస్తాడు అందువలన నేను డైరెక్ట్లీ ఈ ఫైవ్ ఫ్యామిలీస్ని గురించి మాత్రం మాట్లాడుతున్నాను నెంబర్ వన్ పరి వెళ్ళారా ద ఫ్యామిలీ ఆఫ్ నజరత్ అనగా నజరత్లో జోజప్ప మరియమ్మ యేసుక్రీస్తు ముగ్గురు కలిసి జీవించిన ఆదర్శ కుటుంబం అదే మొట్టమొదటి కుటుంబం నేను ల్యాండ్కి వెళ్ళేటప్పుడు ఈ పవిత్ర తిరు కుటుంబము జీవించిన ఆ చిన్న గుడిసని నేను వెళ్ళి చూశాను ఇలా ఒంకి లోపలికి వెళ్ళాలి ఆ ఇంటిని అలాగే మెయింటైన్ చేసుకుంటూ దానిపైన ఒక పెద్ద ష్రైన్ ఒక దేవాలయము కట్టించి ఆ స్థలాన్ని కాపాడుతూ ఉన్నారు ఇప్పుడు కూడా ల్యాండ్లు మీరు వెళ్తే ఈ మరియమ్మ జీవించినటువంటి ఆ కుటుంబం ఆ ఫ్యామిలీ అంటే అనగా ఇల్లు అక్కడ ఉంది రేపు ఆ కుటుంబానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే నంబర్ వన్ ఇంటి యజమానిగా జోజప్ప గారు ఉన్నారు వార్త ఒకటో అధ్యాయం మనం పంతొమ్మిదో చూసిన చదివితే వాకిం పలుకుతుంది ఆయన గురించి శ్రేష్టమైనటువంటి పలకబడిన ఒకే ఒక మాట జోజప్ప గారు ఒక మందుడు అని బైబిల్ చెప్తుంది బిడ్డలారు ఇది ఒకటి మాట ఎస్ ఒకసారి వింతా ఆ మాట ఆమె భర్తయ్య యువసేపు నీతిమంతుడు ఒకటచ్చి మరియమ్మును బహిరంగముగా అవమానింప ఇష్టం లేక రహస్యంగా పరితీలించుటకు నిశ్చయించుకునేను బట్లరా జోజప్ప గారిని గురించి పలికినటువంటి మాట ఇదే నీతిమంతుడు కానీ మనం బైబిల్లో మనం పరిశీలిస్తే నీతిమంతుడు అని పిలువబడిన అతనికి ఎటు మాత్రం ఏమాత్రం నీతి లభించలేదు నీతి దొరకలేదు ఆయనకి ఒక సాధారణ ఒక మనిషి ఆలోచనతో మనం చూస్తాయి ఎందుకు తెలుసా ప్రివిడారా ఎందుకు అతనికి నీతి దక్కలేదు నీతి దొరక్కలేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియుడారా ఒక పురుషుడు జీవితంలో కోరుకున్నటువంటి ఒక ముఖ్యమైన విషయమే మనసుకి నచ్చిన ఒక భార్య కావాలని పెళ్లి చూపుకు వెళ్తే ఆమె నచ్చిందా వీడు నచ్చాడా అని అడుగుతారు నచ్చింది అంటేనే మనం పెళ్ళికి ఒప్పుకుంటాం అనగా మనసుకు నచ్చిన ఇష్టం కలిగిన ఒక యువతిని భారీగా తీసుకోవటానికి ఏ పురుషుడైనా ఇష్టపడతారు కానీ యాక్చువల్లీ మరియమ్మకి జోసఫ్తో వివాహము నిశ్చయం మాత్రమే జరిగింది కానీ వివాహం జరగలేదు వారు కలిసిమెలిసి కూడిమాడి జీవించలేదు దానికి ముందే వాక్యం పలుకుతుంది మరియమ్మ గర్భవతి అయ్యను పరిశుద్ధాత్మ ప్రభావం వలన జోసప్ ఏమనుకున్నాడు ఈమెని రహస్యంగా పరిత్యజించి వదిలేస్తే బాగుందని నీతి ఆయన ఆలోచన చేస్తూ ఉండగా దేవదూత కళలో కనిపించి ఒక కమాండ్ లాగా చెప్తున్నాడు ఏమని మరియమ్మని భారీగా స్వీకరిస్తావా లేదా ఆమెని కావాలా వద్దా అని ఆయన ఇష్టానిష్టానాలకి దేవుడు అవకాశం ఇవ్వకుండా ఒక కమాండ్ లాగా చెప్తున్నాడు ప్రియబులరా తీసుకుంటామా ఇరవై ఇరవై ఒకటి రెండు వచనం ప్రియబుల్లరా అక్కడ ఏ చోయిస్ లేకుండా దూత ఒక సందేశం ఇస్తూ ఉన్నాడు ఎస్ వింతామా ఇరవై వచనం ఏసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభుదూత కళలో కనిపించి దావీది కుమారుడకు ఏసేపు నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించటకు భయపడవలదు ఎలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది రివిలరా మీ భార్య అయిన మరియమ్మని నువ్వు అంగీకరించాలి అంగీకరించుకో నీవేం భయపడవద్దు అంతేగాని యోసేపుకు ఒక చాయిస్ దేవుడు ఇవ్వలేదు నీకు మరియమ్మ కావాలా వద్దా ఆమె కడుపుతూ ఉంది ఏవైనా ఆమె కంటే బెటర్ చాయిస్ కావాలా అని దేవుడు యువసేపు గారికి చాయిస్ ఇవ్వలేదండి ప్రియబడ్లరా చూడు ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ప్రియబుల్లారా యూదుల ఆచార ప్రకారము పిల్లలు పుట్టినప్పుడు జన్మించిన శిశువుకి పేరు పెట్టటం అది ఇంటి యజమాని హక్కు తండ్రి బాధ్యత అందుకే మీరు పరిశుద్ధ గ్రంథములో ఎలిజబెత్ అమ్మ జక్కరాయకి యోహాను పుట్టాడు మూగవాడైనటువంటి జకరాయ మాట్లాడలేడు అందువలన ఒక పలక ఆయనకు అందించి శిశువుకి ఏ పేరు పెట్టాలని కోరుకున్నావు అని అతన్ని అడిగినప్పుడు ఆయన ఒక రాత్రి పలక మీద రాసి ఇచ్చాడు ఏమని అతని పేరు యోహాను చూడండి యూదుడైనటువంటి చక్కరయ్యకి జన్మించినటువంటి శిశువుకి పేరు పెట్టడానికి హక్కు బైబుళ్ళు ఒక ఆధారంగా చూపిస్తూ ఉంది కానీ యోసేపు జీవితాన్ని మనం ఆలోచిస్తే ఆ హక్కు కూడా యోసేపుకి లేదు ఎందుకంటే కన్నీగా గర్భం ధరిచి ఒక శిశువును కనను నీవు ఆయనకి యేసు అని పేరు పెట్టుము అంతే యు నేమ్ హిమ్ జీసస్ దట్స్ ఆల్ అతనికి జీసస్ అని పేరు పెట్టాలా వేరే ఏమని పేరు పెట్టాలని చాయిస్ తండ్రి అయినటువంటి యోసేపుకు దేవుడు ఇవ్వలేదు అయినా సరే ప్రియ సహోదరి ప్రియ సహోదరరా దేవుని చిత్తానికి శ్రమలు వంచినటువంటి ఒక మనిషి ప్రియులరా యోసేపు ఇది మనము యోసేపు జీవితములో ప్రారంభములో చూస్తూ ఉన్నాం తర్వాత అటు ఇటు చేసే ప్రయాణం అనగా శిశువుని చంపటానికి హెరో నిర్ణయం తీసుకున్నాడు అందువలన నీ శిశువును తల్లిని తీసుకుని ఐగుప్తునగా పారిపో అని ఒక కమాండ్ ఇచ్చాడు రాత్రి రాత్రే శిశువుని తల్లిని తీసుకుని యోసేపు ప్రియపడ్లారా పారిపోతూ ఉన్నాడు ఐగుప్తునగా పారిపోతూ ఉన్నాడు దాదాపు నేను నిన్న ఈ మాట చెప్పాను ఏడు వందల కిలోమీటర్ దూరం మళ్ళా హేరో చనిపోయిన తర్వాత మళ్ళా దూత కనిపించి మళ్ళా ఇంకొక మ్యాన్ శిశువుని తల్లిని తీసుకుని మళ్ళా తిరిగి వెళ్ళిపోవు నజరెత్తునకు యేసు అక్కడే పెరిగి పెద్దవాడయ్యాడు ప్రియ సహోదరి ప్రియ సహోదర సాధారణంగా ఒక ఇంటి యజమానిగా ఒక తండ్రిగా ఒక హస్బెండ్గా అతనికి ఉండవలసినటువంటి ఫ్రీడమ్ చాయిస్ స్వేచ్ఛ ఇష్టానిష్టానాలు ఏది కూడా యోసెప్ గారి జీవితంలో జరగలేదు ఆయన తనను తన దేవునికి అంకితం చేసుకుంటూ తన బాధ్యతను సరిగా నిర్వహించి యేసుక్రీస్తుకి సాగుడు తండ్రి గాను మరియమ్మకి ఒక భర్త గాను తన జీవితము నిశ్శబ్దంగా సైలెంట్లీ నిర్వహించుకుంటూ ముందుకు వచ్చాడు యూసెప్ ఇదే ఆ నజరత్తులో ఉన్న కుటుంబం రెండవదిగా తల్లి మరియమ్మ ప్రియబడ్లరా లోక ఒకటి ముప్పై ఎనిమిది వచనంలో ఆమె ఉంటుంది ఇదిగో నేను ప్రభు దాసరాలను నీ మాట చెప్పు నాకు జరుగునుగాక అని ఆమె పల్లికి దేవమాతృత్వం స్వీకరించినటువంటి ఆ తల్లి ప్రియబడ్డారా తనను తాను దేవునికి అంకితం చేసిన మొదటి రోజు నుండి తన జీవితం యొక్క శ్రమల బాటలలో ముళ్ళ బాటలో ప్రవేశించింది ఒక్క మాటకి మరమాట మాట లేకుండా క్వశ్చన్స్ అడగకుండా ప్రశ్నలు వేసుకోకుండా వాకిం పలుగుతుంది ప్రిబడరా ఆమె అవి అన్నీ కూడా తన హృదయములో బదులపరుచుకుంటూ మననం చేస్తూ ఉంటేను ధ్యానించుచు ఉంటేను అని మనం చూస్తూ ఉన్నాము మనం తీసుకుంటామా మాట ఇది చాలా శ్రేష్టమైనది ప్రియబడ్లరా లూకాస్ వారు తీసుకుంటామా అక్కడ రెండవ అధ్యాయములో ప్రియబడ్లరా యేసు క్రీస్తు ఎరుసలం దేవాలయములో తప్పిపోయిన తర్వాత తల్లిదండ్రులు అతన్ని వెళ్ళి కనుక్కొని తిరిగి వారు పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చును అని వాకింగ్ పలుగుతూ ఉంది అక్కడ యాభై ఒకటి వచనములు మరియమ్మ ఏం చేసిందో అక్కడ వాకింగ్ పలుకుతుంది అంతట యేసు వారితో నజరేతునకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేడై ఉండెను తల్లి మరియమ్మ ఆ విషయములన్నీ మనస్సున పదిలపరచుకొని ఉండెను ప్రియులరా ఇది మరియమ్మను గురించి వాకింగ్ పలుకుతూ ఉంటుంది అవి అన్ని ఆమెకి జీవితంలో ఏం జరుగుతూ ఉందో దేవుడు ఏ ప్రణాళిక ఏర్పరచుకున్నాడో అది ఏది కూడా తెలిసినా తెలియకపోయినా నిశ్శబ్దంగా సైలెంట్గా అన్ని మనసులు పదులపరుచుకుంటూ ధ్యానించు చూండిన వాక్యం పలుకుతుంది పరిపడ్లరా ఇది నజరత్తులో జీవించినటువంటి తల్లి అయినటువంటి మరియు జీవితం మూడవదిగా ఏ చూకృతూ పెరిబడ్లరా నేను ఏమి చెప్పే అవక్కర్లేదు కానీ నేను ఒక మాట మాత్రం మీకోసం చదువుతున్నాము ఇక్కడ ఫిలిపిలు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఆరు ఏడు వచనాలలో ప్రిబడరా యేసు క్రీస్తు జీవించినటువంటి ఆ జీవితం గురించి వాకింపలుగుతోంది ఫిలిపిక్ రచన పత్రిక రెండవ అధ్యాయము ఆరు ఏడు వచనాల్లో దేవునితో సరసమానుడై ఉండి కూడా ఆ గొప్పతనాన్ని లెక్క చెయ్యక లక్ష్యం పెట్టక తనను తాను తగ్గించుకుని రిక్తును చేసుకుని మానవ మాతృగా జన్మించి మరణం మరణం వరకు వరకు ఆయన అంకితం చేసుకున్నాడు అని వాక్యం ఏడు వచనాలు ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావం కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును గణింపలేదు ఇది గ్రహింపవలసిన విషయము కానీ ఆయన తను తన రిక్తును చేసుకుని సేవకు రూపమును దాల్చి మానవ మాతృనిగా జన్మించెను ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును శిలువపై మరణము వరకును విధేయుడాయను ప్రియ ప్రియ సహోదర ఈ ఫస్ట్ ఫ్యామిలీ మొదటి కుటుంబము జోజప్ప మరియమ్మ యేసు క్రస్సు వాళ్ళు ముగ్గురు కూడా ఒకే రీతిగా దేవునిక చిత్తానికి శరములు ఉంచి ఆయన చేతిలో ఒక్కొక్క పాత్రగా వాడబడినటువంటి మూడు జీవితాలే ఇది మరియ తల్లి అడగబెట్టిన ప్రియులరా మొదటి కుటుంబం ఇక్కడ నాకు ఏం నచ్చిందండి ప్రియులరా వాక్యం ఉంటున్న మీరు కూడా ఈ విషయం ఆలోచించుకోవాలి అదేంటంటే మనము పున్నద పౌలు గారు రోమపత్రిక ప్రియులరా ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ జన్మలో వాక్యం పలుకుతుంది దేవుని ప్రేమించు వారికి ఆయన ప్రణాళిక ప్రకారం పిలువబడిన వారందరికీ జీవితములో ఏది జరిగినా అది మేలు కొరకే మాత్రమే దేవుడు చెయ్యును అని మనకు తెలియను కదా అని పలుకుతుంది ప్రియబడ్లరా ఈ ముగ్గురు వ్యక్తులు జీవించిన ఆదర్శవంతమైనటువంటి కుటుంబ జీవితము మనందరికీ ఒక ఉత్తమ ఉదాహరణం ఒక మంచి మోడల్ ఆ తల్లి ఆ నజరతులు యోజప్ప మరి అమ్మ యేసుకులు జీవించిన కుటుంబానికి తల్లిగా ఉండి మరి ఒక ఇంటి యజమానురాలుగా ఉండి జీవించిన జీవితం లోకవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవులందరికీ ఒక ఉత్తమ మాతృక ఒక గుడ్ ఎగ్జాంపుల్ అందువలన ఆ మరి తల్లి బిడ్లరా మన జీవితములో మన ఇంట్లో కూడా అడుగుబెట్టి ప్రవేశిస్తే దేవుని చిత్తానికి ఎలా మనము విధేయులే జీవించాలో దేవుని ప్రేమించిన వారికి జీవితములో ఏమి జరిగినా దేవుడి మేలు కొరకే మాత్రమే చేస్తాడన్నటువంటి వాక్యాన్ని ఆ ప్రామిస్ని ప్రియపడ్డారా మన జీవితములో నెరవేరేలాగున దేవుడు చేస్తాడు ఇది మొదటి అంశం రెండవదిగా ప్రియపడారా మరియు తల్లి అడుగబెట్టినటువంటి ఇల్లు జక్కరాయ భవనం ఎలిజబెత్తు జక్కరాయ వారి ఇరువురు జీవించినటువంటి కుటుంబం ఈ కుటుంబం గురించి ప్రియులరా పెద్దగా వాక్యములు ఏమి చెప్పక్కరలేదు ఎందుకంటే ఈ సంఘటన మీకు బాగా తెలుసు కానీ ఆ కుటుంబములో ప్రియుడరా వన్ నాట్ ప్రత్యేకతలు ఉన్నాయి అది మాత్రం నేను ఒక్కసారి మీతో పంచుకోవాలనుకున్నాను ప్రియుడరా నెంబర్ వన్ వారి ఇరువురు కూడా కడుమొసులు వాళ్ళు పెద్ద వయస్సులో విద్రాప్యములు ఉన్నటువంటి వాళ్ళు కానీ సంతానము లేదు పిల్లలు లేరు గర్భఫలము లేదు వాక్యం పలుకుతుంది లూకాస్ వార్త ఒకటో ఉదయం వచనములో చనములో జక్కరాయ ఒక కుమారుని కోసం ప్రార్థన చేస్తూ వచ్చారు హీ వాజ్ ప్రే ప్రార్థన జరుగుతూ ఉన్నాయి కానీ ప్రిబారా నిజంగా దేవుడు ఆ ప్రార్థన ఆలగించి సందేశము అందించటానికి దూతను పంపించినప్పుడు జకరాయ యాక్చువల్ చెప్పాలంటే దేవుని మాటను నమ్మలేదు ఆయన వినలేదు అందుకే యాక్చువల్ చెప్పాలంటే ప్రియుళ్ళరా ఆయన మూగవాడైపోయాడు ఒక శిక్షగా యథాకాలం నెరవేరవలసినటువంటి దేవుని వాక్కు నీవు అవిశ్వసించినందువలన ఇది జరిగి తీరే వరకు నెరవేరే వరకు నీవు మూగవాడుగా ఉంటావని ఒక శిక్షలాగా ప్రియుళ్ళరా జకరాయకి ఈ ఒక దేవుని యొక్క సందేశం వచ్చింది మీరు ఇక్కడ ధ్యానించవలసిన విషయం ఏంటంటే జక్కరాయ ఎక్కడ ఉన్నాడో అతనితో ఎవరు మాట్లాడుతూ ఉన్నారో ఆయన ఎవరో అనేటువంటి ఒక అవగాహన లేకుండా పోయింది ప్రిబడారా జకరయ్యకి ఎందుకంటే జకరయ ఏం చేస్తున్నాడు దేవాలయంలో దూపార్పణ చేస్తూ ఉన్నాడు మీరు ఎరూసలం దేవాలయాన్ని ఒకసారి మీరు పిక్చర్లో కానీ లేదా చరిత్ర లేఖలు మీరు చూసి ఉండే ప్రియబుల్లరా యాక్చువల్లీ దేవాలయానికి ఒక స్ట్రక్చర్ ఉంది మొదటిగా ప్రియబుల్లారా దేవాలయములో ఎంట్రన్స్ భాగములో ప్రవేశన వాడడం దగ్గర ఎవరు ఉంటారండి ప్రియబుల్లరా పాపులు పాపాత్ములు అన్యులు వచ్చి దేవుణ్ణి దర్శించి ప్రార్థన చేసే స్థలం అటు తర్వాత వస్తుంది మహిళలకి స్త్రీలకి దేవుణ్ణి ఆరాధించే స్థలం అటు తర్వాత వస్తుంది బిరిబుళ్ళార పురుషులకి జెన్స్కి దేవుని ఆరాధించే ఒక స్థలం అటు తర్వాత వస్తుంది బిరిబుళ్ళారా దేవునికి సేవ చేయటానికి ఎంపిక చేసుకోబడినటువంటి లేవి గోత్రము వంశీయులకి ఉన్నటువంటి స్థలం అటు తర్వాత వస్తుంది దేవాలయములో సేవ చేస్తున్నటువంటి సేవకుల స్థలం ప్రియబడ్లరా అటు తర్వాత వస్తుంది సేవ చేస్తున్నటువంటి గురువుల అర్చకుల స్థలం అటు తర్వాత వస్తుంది ప్రిబడరా పవిత్రమైన స్థలం ఈ పవిత్రమైన స్థలములో ప్రిబడరా ఒక విషయం గమనించండి అక్కడ దీపస్తంభము ఉంటుంది నైవేద్యపు రొట్టెలు అక్కడ ఉన్నాయి అక్కడ బలిపీడము కూడా ఉంటుంది ఇది తర్వాత లోపల అతి పవిత్రమైనటువంటి స్థలం ఉంటుంది అతి పవిత్రమైన స్థలం ప్రియ సహోదరి ప్రియ సహోదర జకర ఎక్కడ ఉంటున్నాడు ఈ అతి పవిత్రమైన స్థలములో నిలబడి దేవుని సన్నిధిలో దూపార్పణం చేస్తూ ఉన్నాడు ఈయన అందువల్ల అందువలన ఆచ చెప్పాలంటే పరిశుద్ధమైన దేవుని సన్నిధిలోనే ఆయన ఉన్నాడు కానీ అది దేవుని సన్నిధి అని అక్కడ దేవుడు దర్శనమిస్తూ ఉన్నాడని దేవుడు పంపించిన దేవదూతని అతనితో మాట్లాడుతున్నాడని ఆయన స్పెషల్లీ ప్రత్యేకంగా ఎన్నుక్కబడినటువంటి అభిషక్తుడని ఇవాళ రా ఆ విషయమే ఆయన మర్చిపోయాడు అందుకే ఆ మనిషి ప్రియులరా మూగవాడయ్యాడు ధూపార్పణ సమయం ముగించి జకరాయ ఇంటికి వెళ్ళినప్పుడు పరిస్థితి ఏంటండి అక్కడ ఎవరూ లేరు ముసలివాడైన జకరాయ ఉన్నాడు ముసలి వయసులో కడుపుతో ఉన్నటువంటి గర్భవదైనటువంటి ఎలిజబెత్ అమ్మ ఉన్నారు ప్రియులరా మాట్లాడలేని మూగవాడైనటువంటి ఒక భర్త దగ్గర వృథాప్యమలో గర్భవదైనటువంటి ఎలిజబెత్ అమ్మ ఉన్నప్పుడు ఆ ఇంటిలో ఎలాంటి ఒక్క వాతావరణం ముందు ఒకసారి ఆలోచించుకోండి జక్కరాయ ముసలి వయసులో ఏమనుకుంటున్నాడు ఆయనే తన అవిశ్వాసం వలన కలిగించుకున్నటువంటి ఒక శిక్ష గర్భోదైనటువంటి ఒక భార్య పక్కన ఉంటుంది మాట్లాడలేని పరిస్థితులు ఉంటున్నారు ఇద్దరు ముసలి వయసులో ఉన్న దంపతులు ఆ ఇంటికి వీళ్ళ తల్లి మరియు అడగబెట్టి ప్రవేశిస్తుంది ఆమె ప్రవేశించే రెండవ ఇల్లు వాక్యం పలుకుతుంది ఆమె మూడు మాసములు జక్రాయ ఎలిజబెత్ పాటు వాళ్ళ ఇంట్లో ఉన్నారంట ప్రియ సహోదరి ప్రియ సహోదరారా ఆ ఎలిజబెత్ అమ్మ ఇంటికి తల్లి మరి అడగబెట్టి ప్రవేశించగానే ఆమె పలికిన మాట చూడండి తీసుకుంటే ఆమె లుక్ ఆ స్వార్థ ఒకటవ ధ్యానం పిల్లలరా మనము నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు ఈ మూడు వచనాలు మనం వింటే ప్రియులరా ఆ మరియ తల్లి ప్రసరస్ వలన ఆమె అడుగబెట్టి ప్రవేశించడం వలన సైలెంట్గా ఉన్నటువంటి బాధతో ఉన్నటువంటి ఏమాత్రం మాటలు ఉలుకులు పలుకులు లేనటువంటి జకరాయ కుటుంబములు వచ్చినటువంటి ఆ నూతన సంతోషం ఆనందం ఆ నూతనమైనటువంటి ఆ సిచ్యువేషన్ మారి ఒక ఆనందకరమైన ఒక పరిస్థితిని ఒక సన్నివేశాన్ని అక్కడ దేవుడు సృష్టించాడు వింటామా దేవుని వాక్యం ఆ శుభవచనములు ఎలుషెత్తెమ చెవిని పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేశాను ఆమె పవిత్రాత్మ చే పరిపూర్ణురాలాయను పిమట ఎల్సెబెత్తెమ్మ ఇట్లనెను స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు నీ గర్భఫలము ఆశీర్దింపబడెను నా ప్రభు తల్లి నా ఎద్దకు వచ్చుట నాకు ఏలాగూ ప్రాప్తించెను నీ వందనవచనములు నా చెవిని సోకగాని నా గర్భమందల శిశువు ఆనందము గంతులు వేశాను మాటలేక మాట్లాడలేక ఈ వృద్ధాప్యములో గర్భవతి అయింది అనేటువంటి ఆ యొక్క సిగ్గు ఎవరికూ చూపించలేక చెప్పలేక తెలియలే అంటారు కక్కలేక మింగ లేక అంటారు ప్రియుళ్ళరా అటువంటి పురుషులు ఉన్నటువంటి ఎలిజబెత్ అమ్మని ఆరవ మాసం ప్రకటనలో ఉన్నటువంటి ఎలిజబెత్ అమ్మని మరి మరి మరియ తల్లి సందర్శించినప్పుడు ఆ ఇంట్లో వచ్చినటువంటి మార్పు ఆ నూతనత్వం సంతోషం ఆనందం ఆ ఒక్క మాటలోనే ఎలిజబెత్ అమ్మ గర్భములో ఉన్నటువంటి శిశువు యోహాను ఆనందం వచ్చే గంతులు వేసు ఒక పలుకుతుంది మరియు తల్లి అడగబెట్టిన రెండవ ఇంట్లో ప్రియులరా దేవుడు చేసినటువంటి మార్పు ఈ మార్పు ఎందుకు వచ్చింది ఎందుకంటే గభేశ మనస్కుడు తల్లి మరీ మొత్తం పలికినటువంటి మాట పరిశుద్ధాత్మ నీపైకి వేంచే వచ్చును మహోన్నతుని యొక్క శక్తి నిన్ను ఆవరించును ప్రియులరా ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చే నింపబడినటువంటి ఒక స్త్రీ అడుగబెట్టినటువంటి స్థలం అడుగు ఇల్లు తప్పక దేవుని యొక్క భవనంగా దేవుని యొక్క ఆశీర్వదించబడిన స్థలముగా దేవుని ప్రసన్నతో నింపబడినటువంటి ఒక్క స్థలముగా దేవుడు మార్చేస్తాడనమాట ఇదే ఆ గొప్ప కార్యం ఒక్క వందన వచనం అంటే ఎలిజబెత్ అమ్మ గుడ్ మార్నింగ్ అని ఎలిజబెత్ అమ్మ గుడ్ ఈవినింగ్ అని వందనమని ఏదో ఒక మాట అని ఉండవచ్చు ఎందుకంటే ఇక్కడ మై ఏముంటుంది వందన వచనములు పలికింది అంతే ఆ ఒక్క వందనవచనం పలకగానే ఎలిజబెత్తమ్మ గర్భములో ఉన్నటువంటి శిశువు ఆనందమూర్తి గంతులు వేసి ఎలిజబెత్తమ్మ పరిశుద్ధాత్మచే నింపబడింది అన్ని అంటే పరిబారా ఆ వందనవచనం పలికినటువంటి ఈ అమ్మ సాధారణ ఒక స్త్రీ కాదు అంత గొప్ప పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చి నింపబడిన స్త్రీ కాబట్టి ఒక్క మాట పలకగానే అక్కడ అభిషేకం వచ్చింది ఆ తల్లి మీ ఇంటికి నా ఇంటికి వస్తే పరిబడ్డారా మన జీవితానికి అడుగబెట్టి ప్రవేశిస్తే మార్పు రాకుండా ఉండునా పరిస్థితి మారిపోకుండా ఉండుందా అందుకే ఆ మరియ తల్లి భక్తులుగా మన ఇంటికి ఆమె రావాలి మన జీవితములోకి ఆమె అడుగుబెట్టి ప్రవేశించాలి ప్రియ సహోదరి ప్రియ సహోదరు ఆ తల్లి ప్రార్థన సహాయం కొరకుందా మరొకసారి కలిసి దేవవర ప్రసాదం చేత మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు స్త్రీలలో పరిశుద్ధ మరి మా సర్వేశ్వని యొక్క మాత పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడు నువ్వు మా మరణ సమిమందున ప్రార్థింపు ఆమె మరియదల్లి అడుగుబెట్టి ప్రవేశించిన మూడవ భవనమే ఖానా అని ఊర్లో గ్రామములో వివాహము జరిగినటువంటి ఇల్లు వాక్యం పలుకుతుంది యేసు క్రీస్తు అతని శిష్యులు ఆయన తల్లియు ఆ విందుకు ఆహ్వానింపబడిది అని వాక్యం పలుకుతుంది ప్రియ సహోదరి ప్రియ సహోదరారా ఈ కాన వివాహ పిల్లలు జరిగిన సంఘటన ప్రతి దేవుని బిడ్డకి ఎవ్రీ క్యాథలిక్స్కి తెలుసు అందులో నేను ఈ కథ ఏం చెప్పట్లేదు నేను మీ శ్రద్ధ ఎక్కడికి ఆహ్వానిస్తున్నామంటే ప్రియబడారా ప్రతి మనిషికి జీవితంలో మూడు కళలు ఉన్నాయి ఒకటి వివాహమును గురించిన కళ ఒక మంచి భర్త కావాలని ఒక మంచి భార్య కావాలని ఒక కళ ప్రతి ఒక్కరికి ఉండుంది వివాహమైన పిదప రెండవ కళ ఏంటంటే గర్వఫలం కావాలి సంతాన సౌభాగ్యం కావాలని పిల్లలు పుట్టాలని రెండవ కళ ఈ కళ నెరవేరిన పిదప మూడవ కళ కళ అదేంటంటే సొంతమైన ఒక మంచి ఇల్లు ఉండాలి కిరాయి ఇంటికి ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి అన్నీ మోసుకొని కిరాయిలు కట్టి వేరే ఎవరో ఒక్కరు కట్టించిన ఒక ఇంట్లో ఉండటం కంటే సొంతమైన ఒక భవనం సొంతమైన ఒక ఇల్లు కావాలని ప్రతి దంపతులు కోరుకుంటారు ఇప్పటికారు ఈ మూడు కళలే సాధారణంగా ఒక మనిషి మనసులో పట్టుకుంటారు బేసిక్లీ అటు తర్వాత వస్తుంది ఇంకా చాలా చాలా వేరే వేరే కోరికలు ఉన్నాయి వేరే వేరే ప్లాంట్స్ ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నాయి ప్రివాళ్ళరా మనిషి సాధారణంగా ఈ కళలు ఒక్కటి తర్వాత ఒక్కటి నెరవేర్చటానికి ఆ లక్ష్య సాక్షాత్కారం కోసం ప్ర ప్రయత్నిస్తూ ఉంటారు అడుగులు వేస్తూ ఉంటారు కానీ అందరి జీవితములో అన్ని కళలు నెరవేరవు అన్ని నీవు పెట్టుకున్న లక్కలు కొన్నిసార్లు తప్పిపోతాయి ఎందుకు మనిషి ప్రణాళికలు మనిషి ఆలోచనలు అన్నీ కూడా మనం అనుకున్నట్లు కోరుకున్నట్లు జరగవు అలాంటి లెక్కలే తప్పిపోయే ఒక కుటుంబమే కానా వివాహ పెళ్ళి ప్రియ సహోదరి ప్రియ సహోదర సాధారణంగా ఒక చిన్న విషయం అడగనా ఇప్పుడు కరోనా మహమ్మారి కాబట్టి పెళ్లి గిల్లి అన్నీ కూడా చాలా ఈజీ ఎందుకు ఎక్కువగా వేల వేల సంఖ్యలో మనిషిని పిలిపించే అవసరం లేదు ఒక వంద మందిని యాభై మంది పిలిస్తే చాలు ఖర్చర్ తగ్గిపోయాయని అంటారు అందరు ప్రియరా కానీ ఒక చిన్న విషయం అడిగిన ఎవడైనా పెడలారా ఒక వంద మందికి ఒక పెళ్లి విందు ఏర్పాటు చేసుకుంటే యాభై మందికి భోజనం ప్రిపేర్ చేస్తారా ఎవడు చేయరు సాధారణంగా ఏం చేస్తారు వంద మందికి భోజనం తయారు చేస్తే కనీసం ఒక నూట ఇరవై ఐదు మంది ఏమైనా తినేలాగున ఒక పది మందికి పదిహేను మందికి ఎక్స్ట్రా భోజనం తయారు చేపిస్తాం కానీ వంద మందిని పిలిపించి యాభై మందికి ఎవరు భోజనం తయారు చేసి పెట్టరు ఇది కామన్ సెన్స్ కాన వివాహ పిల్లలు కూడా ప్రియుడారా వారు ఎంతమందిని పిలిచారో ఏమో మనకు తెలియదు కానీ ద్రాక్ష రసము అయిపోయింది అప్పుడు జరుగుతుంది అనగా ఆ రోజు ద్రాక్షరసం అంటే ఈ రోజుల్లో ప్రియులరా పెళ్ళికి మందు పోచ్చినట్టు కాదు అది వారి ఒక సంస్కృతి ఒక ఆచారం ఒక సోషల్ ప్రాక్టీస్ అనే మాట ప్రియులరా ఎందుకంటే ద్రాక్ష తోటలు ద్రాక్ష పండు పండించుకోవటము దాని నుంచి ద్రాక్ష రసాయం తయారు చేయటము అది అదుధులకి విందులకు వచ్చేవారికి పోస పోయటం ప్రియవాళ్ళరా అది ఆనాడు యూదుల ఆచారమే అయితే అది అయిపోవటం అంటే ఆ ఇంటి పరువు పోయినట్టే ఇంటి యజమానికి ఇక ముఖం చూపించటానికి గౌరవం లేకుండా పోతుంది అటువంటి పరిస్థితులని ప్రియబల్లరా ఆ ఇంటికి అతిథిగా ఆహ్వానింపబడినటువంటి యేశు తల్లి ఆ విషయం రహస్యంగా గమనించి కుమారుని దగ్గరికి వెళ్ళి మాట అంటూ ఉంటుంది కుమార వారికి ద్రాక్షరసము లేదు వాకిం పలుగుతుంది స్త్రీ నీకేంటి నాకేంటి నా గడి ఇంకను రాలేదు అని యేశు తెలుసు అయినప్పటికీ తల్లి అడిగింది కాబట్టి కాదనక్క ప్రివులరా ఆయన మొట్టమొదటి అద్భుతము చేస్తూ ఉన్నాడు కానా అనే వివాహ ప్రియ సహోదరి ప్రియ సహోదరారా ఒక తల్లిగా సాధారణంగా ఇంట్లో ఉన్నటువంటి లోటుపాటులు ఇంట్లో ఉన్నటువంటి కొరతలు ఇంట్లో ఉన్నటువంటి కొన్ని బలహీనమైనటువంటి నిమిషములు గమనించి దానికి కావలసిన పరిష్కారం చేయటం ఎక్కువగా జెంట్స్ కంటే లేడీస్కి వచ్చు భర్త కంటే భార్యకు తెలుసు ఎందుకంటే దేవుడు లేడీస్కి దేవుడు స్త్రీలకు ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కృప ఒక గ్రేస్ అదే ఇవ్వడారా పరిస్థితిని చూసి తెలుసుకుని ఆ పరిస్థితికి అనుకూలంగా కార్యాలను మార్చటానికి పనులను చేయటానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గ్రేస్ లేడీస్కి స్త్రీలకి తల్లిలకి దేవుడిచ్చాడు ప్రియ అక్కడ అద్భుతం జరగటానికి ఒక మెయిన్ కారణం ఏంటి తెలుసా అక్కడ ప్రత్యేకంగా ఈ వాక్యములో ఒక నాకు నచ్చిన ఒక మాట అక్కడ రాయబడి ఉంది ప్రియ సహోదరి ప్రియ సహోదరులరా అది ఏంటి తెలుసా ఆ ఇంటి యజమాని యేశు క్రీస్తుని తల్లిని శిష్యులుని అక్కడ ఆయన ఆహ్వానించిరి వాక్యం పలుగుతుంది ప్రియ సహోదరి యోహాను వార్త రెండవ చదువుతామా ఒకటి రెండు వచనాలు అక్కడ ఈ ఈ ఒక వచనం చాలా బాగుంది విందామా మూడవ రోజున గళలేయలోని కానాపల్లిలో ఒక పెండ్లి జరిగాను ఏసు తల్లి అచ్చట ఉండెను ఏసు ఆయన శిష్యులను ఆ వివాహకు ఆహ్వానింపబడి ఒక విషయం గమనించండి యేసు క్రీస్తుని తల్లిని శిష్యులని ఆ ఇంటి యజమాని ఎక్కడ ఆహ్వానించారు మిమ్మల్ని పెళ్ళికి ఎవరైనా ఆహ్వానించకుండా ఇంటికి వెళ్తారా పెళ్లి విందుకు వెళ్తారా వెళ్ళరు ఈ రోజుల్లో కాలేజ్ స్టూడెంట్స్ ఆహ్వానం లేకపోయినా కూడా తినటానికి హాయిగా అక్కడికి వెళ్ళి తినేసి ఎవరు చుట్టాలో ఏంటో అని అక్కడ ఎవరు అడగరు అమ్మాయి వాళ్ళు ఏమనుకుంటారు అబ్బాయి వాళ్ళ చుట్టాలయం అనుకుంటారు అబ్బాయి వాళ్ళేమనుకుంటారు అమ్మాయి వాళ్ళ చుట్టాలయం అనుకుంటారు ఏం కావాలి కాలేజ్ స్టూడెంట్స్కి సిటీలో ఎక్కడైనా పెళ్ళి కానీ ఇటువంటి ఫంక్షన్స్ ఉంటే హాయిగా లోపలికి వెళ్ళిపోయి కడుపు నిండా తినేసి రావటం నో ప్రాబ్లం ప్రియులరా అలాంటి పనులు సాధారణంగా గౌరవ మర్యాద కలిగిన ఏ ఒక్క మనిషి కూడా చెయ్యరు ఆహ్వానిస్తేనే పెళ్ళికి వెళ్తాం ఇన్విటేషన్ ఉంటేనే వెళ్తాం ఇప్పుడు కరోనా మహమ్మారి వల్ల ఇన్విటేషన్ ఇచ్చినా కూడా రాడు ఎందుకు కరోనా అంటే భయం ప్రిల్లా ఇక్కడ ఒక విషయం గమనించండి ఆ ఇంటి యజమాని యేసుక్రీస్తుని యేసుక్రీస్తు తల్లిని శిష్యులని ఆహ్వానించారు కాబట్టే అక్కడ ఈ అద్భుతం జరగటానికి కారణం ఎందుకంటే అనేటువంటి ఆ టౌన్ పిల్లలు నేను వెళ్ళాను నేను ఈ కాన అనేటువంటి పట్టణానికి అంటే అది పెద్ద పట్టణం కాదండి అక్కడికి వెళ్ళాను ఆ వివాహ విందు జరిగినటువంటి పెళ్ళి ఆ ఆ ఆలయం నేను చూశాను అక్కడ ప్రే చేసుకున్నాను ఇవి అన్నీ చూశాను ప్రియులరా ఒకరోజు గమనించండి ఈ కాన అనేటువంటి ఆటవణలో ఒకే ఒక పెళ్ళి మాత్రమే జరిగిందా అనేక పెళ్ళి జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు సిటీకి వెళ్ళండి కళ్యాణ మండపాలు మ్యారేజ్ హాళ్ళు ఫంక్షన్ హాళ్ళు చాలా ఉన్నాయి అప్పుడు యేషు క్రీస్తుని శిష్యులని తల్లిని ఆహ్వానించిన ఒకే ఒక వివాహ పెళ్లి విందు ఇదే ప్రివిళ్ళరా మరియ తల్లిని ఇంటికి ఆహ్వానిస్తే యేషు క్రీస్తుని ఇంటికి ఆహ్వానిస్తే దేవుని సేవకులను సేవకురాల ఇంటికి ఆహ్వానిస్తే ప్రివిళ్ళరా ఆ సేవకుల ద్వారా అభిషక్తుల ద్వారా దేవుని ఆత్మని అభిషేకించబడినటువంటి బిడ్డలు ఇంటికి అడుగుబెడత్తే ప్రియుళ్ళరా ఆ ఇల్లు ఆశీర్వదించబడుతూ ఉంది అని అర్థం ఎందుకండి మన కథోలికా సైసభలో ఫాదర్స్ని గురువులని సేవకులు ఇంటికి ఆహ్వానించి గృహప్రవేశం పెట్టించుకుంటారు ఇంట్లో పూజ పెట్టించుకుంటారు ఇంటిని ఆహ్వా ఆశీర్వదించమని గురువులని అడుగుతారు ప్రియవాళ్ళరా అభిషేగించబడిన వాళ్ళు దేవుని యొక్క సాన్నిహిత్యాన్ని మోసుకుంటూ వస్తారనమాట తల్లి మరియు దేవుని పరిశుద్ధాత్మ వల్ల అభిషేకించబడిన స్త్రీ కాబట్టి ఆమె ఏ ఇంటికి అడిగబెట్టినా ఎక్కడ ఏ చోటుకు ఆయన ఆమె వచ్చిన ప్రిళ్ళరా ఆమె దేవుని ప్రసన్నత తీసుకొస్తుంది దేవుని సాన్నిహిత్యం తీసుకొస్తుంది అందుకే ఆ ఇంట్లో ఆ లోటు కొరతలు లోటుపాట్లు అక్కడ ఉన్నప్పటికీ కూడా వీళ్ళరా ఆ ఇంటి పెళ్ళి ఏర్పరచిన వివాహ విందు యజమానికి కూడా తెలవకుండా ఈ కార్యము అక్కడ ఇంట్లో జరిగింది ప్రైజ్ అ లార్డ్ హాలేలూయ హాలేలు హాలేలుయే హాలేలు హాలేలూయె హాలేలు హాలేలూయ్ హాలేలు తల్లి మరి అడుగబెట్టిన నాలుగవ ఇల్లు ద ఫోర్త్ ఫ్యామిలీ ఈస్ ద హౌస్ ఆఫ్ జాన్ అనగా పునీత యేసుక్రీస్తుకు ప్రియమైన శిష్యుడైన యోహాను గారి ఇల్లు ప్రివిలరా యోహాను గారి ఇంటికి మరియ తల్లి ఎలా వెళ్ళింది అని ప్రశ్నిస్తే మీరు తీసుకోండి యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయంలో ఇరవై ఆరు ఇరవై ఏడు చదివితే అక్కడ ఏశకృత్తు భూమి ఆకాశానగ మధ్య సిలవులు వెళ్లాడుతూ ఉండగా ఆ సెలవు చెంద తన ప్రియమైనటువంటి శిష్యుడైన యోహాను తన తల్లి దగ్గర నిలిచి ఉండుట గమనించి యోహానుతో ఇదిగో నీ తల్లి అని చెప్పి ఆ తల్లితో ఇదిగో నీ కుమారుడు అని చెప్పి ఆ బాధ్యత ఒక్కరికి ఒక్కరి మీద ఆమె అప్ప యేసుక్రీస్తు అప్ప చెప్పాడు ఈ బాధ్యత భుజస్కంధాలపై మోపినటువంటి యోహాను ఒకతుంది ఆమెని ఆ క్షణములో తన ఇంటికి తీసుకుని పోయెను అని ఉంది విందామా యోహాను సువార్త పంతొమ్మిది అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట యేసు చూచి యేసు తన తల్లితో స్త్రీ ఇదిగో నీ కుమారుడు అనెను ఆ తరువాత శిష్యునితో ఇదిగో నీ తల్లి అనెను శిష్యుడు ఆగడియ నుండి ఆమెను స్వీకరించి తన సొంత ఇంటికి తీసుకొని పోయాను వా ఎంత మంచి మాట అండి యేసుక్రీస్తుకు ప్రియమైన శిష్యుడైన యోహాను మరియతల్లిని తన ఇంటికి తీసుకుని పోయిను అని వాక్యం పలుకుతుంది బట్ల బైబిల్లో యాక్చువల్లీ అనగా ఈ నాలుగు సువార్తలో మరియతల్లిని గురించి రాయబడినటువంటి చివరి మాట ఇదే తర్వాత మరియ తల్లికి ఏమైందో అని ఎక్కడ కూడా ప్రయారా సువార్తకులో అనగా మత్యు వార్త మార్కుసు వార్త లుకాసు వార్త యోహాను వార్తలు మరియ తల్లి గురించి తర్వాత ఇంకొక మాట లేదు ఇదే చివరి మాట ఆఖరి మాట యోహాను మరియ తల్లిని తన ఇంటికి తీసుకుని పోయాను సరే ఇంటికి తీసుకుని పోయిన పిదప ఏం జరిగింది యోహాను ఇంటికి తల్లి మరి అడగబెట్టినప్పుడు అక్కడ ఏమైనా మార్పులు వచ్చాయా అని ప్రశ్నిస్తే ప్రత్యక్షంగా బైబిల్లో ఏ మార్పు వచ్చినట్లు పెద్దగా మనకేమీ కనపడలేదు కానీ ప్రియుళ్ళరా యోహాను అనే వ్యక్తి జీవితములో ఆయన క్యారెక్టర్ ఆయన స్వభావములో వచ్చినటువంటి మార్పు మనం చూస్తే ఈ మార్పులు ఎలా వచ్చాయి ఎవరు వల్ల వచ్చిందని ఆలోచిస్తే మనకి మనం ఆశ్చర్యపోతాం ఈ తెలుసుకోవాలంటే ప్రియుళ్ళారా పరిశుద్ధ గ్రంథములో యేశో క్రీస్తుకి ప్రియమైన శిష్యుడైన యోహాను గారి క్యారెక్టర్ స్వభావం గురించి రెండు మూడు అంశాలు ఉన్నాయి మీరు ఒకవేళ ఇది మీరు ఎప్పుడు కూడా గమనించలేదేమో అనుకున్నా నేను అందువల్ల మీ శ్రద్ధ నేను ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను బ్రీబరా యోహాను గారి స్వభావం ఏంటి మనము ఒక్క పర్యాయం తీసుకుంటాము మార్కసు వార్త అధ్యాయము మీరు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు చదివితే బ్రీబళ్ళారా అక్కడ యోహాను స్వభావం ఏంటంటే ఆయన ఒక అధికారమోహి మోహి పవరు కావాలి అధికారం కావాలి పెత్తనం కావాలి అనేటువంటి ఒక రకమైనటువంటి అహంకారం కలిగిన వాడే యోహాను విందామా దేవుని యొక్క మాట మరొక శువత పదవద్ధి ముప్పై ఐదు నుంచి ముప్పై ఏడు వరకు విందాం అంతటా జబదాయి పుత్రులకు యోహాను యాకోబులు యేసును సమీపించి గురుదేవ మాదొక మనవి అనుగ్రహింపుడు అని వేడుకొనిరి అందుకు ఆయన నేను మీకేమి చేయకూర్చున్నాను అని వారిని అడిగాను వారు మీరు మీ రాజ్యంలో మహిమానిత సింహాసనంపై ఆశీనులైనప్పుడు మమ్ము మీ కుడి ఎడమల కూర్చుండా అనుగ్రహింపుడు అని ప్రార్థించేది ప్రియ సహోదరి ప్రియ సహోదరరా ఇక్కడ గమనించండి తల్లి ఇద్దరు కుమారులను తీసుకువచ్చి ఏమడుగుతూ ఉంటుంది సాధారణ ఒక మనవి కాదు సాధారణ రిక్వెస్ట్ కాదు ఇది ఇది ఏ రిక్వెస్ట్ ప్రభువా నీ రాజ్యములో నీ వచ్చినప్పుడు ఇదిగో నా ఇద్దరు కుమారులు ఉన్నారు యాకోబు యోహానులు ఒకడిని నీ కుడివైపున కూర్చోపొట్టు ఇంకొకడిని నీ ఎడమవైపున కూర్చోపొట్టు హోమ్ మినిస్టర్గా ఒకడు ఇంకా మేబీ ఫైనాన్స్ మినిస్టర్గా వచ్చాము ఇది రెండు కదా మెయిన్ అనగా విత్తమంత్రిగా ఫైనాన్స్ మినిస్టర్గా ఒకడు అది ఒక మినిస్ట్రీలో చాలా ముఖ్యమైన ఒక పోస్టు రెండవది హోమ్ మినిస్ట్రీ ఇటువంటి రెండు ముఖ్యమైనటువంటి ఒక పదవులు కావాలంట కుడి ఎడమల కూర్చోవాలి యేసు క్రిస్సు కుడి ఎడమల ఇటువంటి ఒక క్రేవింగ్ ఒక ఓవర్ ఎక్స్పెక్టేషన్ చెప్పవచ్చు అటువంటి మనస్సు కలిగినటువంటి వాడే ప్రియులరా ఈ యోహాన్ ఓకే ఇది నెంబర్ వన్ నెట ప్రియులరా మీరు తీసుకోండి మార్కు సువార్త తొమ్మిది అధ్యాయంలో అక్కడ ముప్పై ఎనిమిది వచ్చినముల ప్రియుళ్ళరా యోహాన్ అంటున్న ఒక మాట ఉండుంది అనగా యేసుక్రీస్తు వారిని సువార్థ పరిచయ కోసం పంపించినప్పుడు యోహాన్ ఏమనుకున్నాడు ఏసుక్రీస్తు ఎన్నుకొన్ని శిష్యులుగా పేరు పెట్టి పిలిచి ఈ అధికారం పవర్ ఇచ్చేది మాకే నేను మాత్రమే వాక్యం బోధించాలి నేనే మాత్రం స్వార్థ పరిచయ చేయాలి కానీ ఆయన ఏం చేస్తున్నాడు యేసుక్రీస్తు నామములో ఇంకొకడు దయ్యములను వెళ్ళగొడుతూ ఉన్నాడు చూడండి అప్పుడు యోహానికి అది నచ్చలేదు ఆయన యేసు పండున్న మాట ఉందండి మరొక స్వారు తొమ్మిది అధ్యమము ముప్పై ఎనిమిది వచన మీదమా అంతట యోహాను యేసుతో బోధకుడా మనలను అనుసరింపని ఒకడు నీ పేరిట దయ్యములను పారదోలుట మేము చూచి వాణిని నిషేధించితిమి అని పలికెను చూడండి యోహాను మనస్థుతం చూడు యేషు కృషి నమం పేరిటనే అతను దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు దయ్యాలను వెళ్ళగొట్టడం అంటే అది ఒక మంచి కార్యమే యేషు రాజ్యానికి విరుద్ధమైనటువంటి దుష్ట శక్తులను వెళ్ళగొట్టి దేవు రాజ్య స్థాపన కోసం పరిచయం చేస్తున్న ఒక మనిషిని యోహాన్ చూశాడు ఏమంటున్నాడు అతన్ని తిరస్కరించారు నిరాకరించారు ఏ నువ్వేంటి దయ్యాన్ని వెళ్ళగొట్టేది నువ్వేంటి సువార్థ పరిచయం చేసేది ఈ అధికారం మాదే మేమే చెయ్యాలి అనేటువంటి మనస్తత్వం కలిగిన వాడ యోహాను కానీ ప్రభు ఏమన్నాడు ఆయన మాట వింటామా యేసు క్రీస్తు మనస్తత్వం చూడు యోహాన్ మనస్తత్వం చూడు నెక్స్ట్ వచనం ముప్పై తొమ్మిది వచనం అందుకు యేసు మీరు అతన్ని నిషేధింపవలదు ఎలైనా నా పేరిట అద్భుతములు చేయవాడు వెంటనే నన్ను గూర్చి దుష్ప్రచారము చేయజాలడు యేసు క్రీస్తు మంచి మనసు కలిగి అనుమతిస్తూ ఉన్నాడు ఇది యోహానుకున్నటువంటి రెండవ క్యారెక్టర్ స్వభావం మూడవది ప్రియలరా లుకాసు వార్త మనం తొమ్మిదవ అధ్యాయంలో యాభై నాలుగు వన చదివితే అక్కడ ఒక ఆశ్చర్యకర సంఘటన ఉంది అదేంటో తెలుసా యేసు క్రిసు ఎరూసలానికి ఉన్నాడు బయబడ్లారా మార్గ మధ్యలో సమరీయుల ప్రాంతము నుండి యేసుక్రీస్తు వెళ్ళాలి యూదులు సమరీయుల ప్రాంతమునకు అడుగబట్టడం బరిపడ్డారా వారికి మధ్యలో ఉన్నటువంటి ఒక కసి ఒక పక ఎందుకంటే అది అనుమతించబడినటువంటి ఒక కార్యం కాదు యూదులకి సమరీయులతో ఎటువంటి సంబంధము కూడా లేదు శత్రువు లాంటి ఒక మనస్థిపడ్డారా కానీ యేసుక్రీస్తు సమరీయుల పట్టణము నుండి ప్రాంతం నుంచి వెళ్తే ఎరూసులకు వెళ్ళటానికి ఈజీ కానీ ఏం చేస్తున్నారు సమరీయులు యేసుక్రీస్తుని శిష్యుల్ని వాళ్ళ ప్రాంతము నుండి వెళ్ళటానికి అనుమతించలేదు వారిని ఆపారు అప్పుడు వెంటనే యోహాన్ ఒక మాట అంటున్నాడు వింటామా లూకస్తు వారు తొమ్మిది అధ్యాయము యాభై నాలుగవచనం ఆయన శిష్యులకు యాకోబు యోహానులు అది చూచి ప్రభు మేము ఆకాశం నుండి అగ్ని రప్పించి వీరిని నాశనము చేయమని ఆజ్ఞాపించుట నీకు సమ్మతమా అని అడిగిరి ఒక మాట వినండి యేసు కృషిని భవనియకుండా సమరీలు అడ్డంకం పెట్టినందుకు ప్రభువా మేము ఇప్పుడే ప్రే చేసి పై ఆకాశం నుండి అగ్ని రప్పించి వీళ్ళందరినీ నాశనం చేయమంటావా చూడండి ఒకసారి ఆలోచించుకోండి ఎవరున్నారు దగ్గర యేసుక్రీస్తు ఉన్నాడు దేవుని కుమారుడు ఉన్నాడు అనకు అసాధ్యమైనది ఏదీ లేదు యోహ అంటున్నాడు ప్రభువా చూడు ఎవడు నిన్ను ఆపట్టానికి ఇప్పుడే మీ ప్రయచేస్తాం బాయి ఆకాశం నుండి పిడుగుపడాలి వాళ్ళ తల మీద అగ్ని దిగి రావాలి అన్ని నాశనం అయిపోవాలి ప్రియులరా ఇది యోహాన మనస్తత్వమే నేను మూడు సంఘటనలు బైబుల్ నుంచి మేము తీసుకొచ్చాం యోహాన్ మనస్సు ఏంటి ఆయన క్యారెక్టర్ ఏంటి ఆయన స్వభావం ఏంటి ప్రియబడరా కానీ సత్తు వినండి ఎప్పుడైతే యోహాను మరియ తల్లిని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడో ఆ మరియ తల్లి యోహాను కలిసి ఒక ఇంట్లో ఉంటూ మాట్లాడుతూ ప్రార్థన చేసుకుంటూ లేదా చిన్నప్పటి నుంచి యేసుక్రీస్తుని మరియ తల్లి ఎలా కనిపించి పెద్దవాడుగా చేసి తీసుకువచ్చాడు అటువంటి తన అనుభవం ఒక తల్లిగా యోహానతో పంచుకుంటూ ఉంటారేమో లేదా తా తల్లి యోహానని యేసుక్రీస్తు స్థానములో తన కుమారుడుగా అంగీకరించింది ఏమో ఎందుకంటే యేసుక్రీస్తు బాధ్యత ఇచ్చి ఇచ్చాడు ప్రియుడులరా ఏమైనా సరే ప్రియుడులరా మనం ఏమను కనుక్కుంటున్నామంటే యోహాన జీవితములో తర్వాత వచ్చినటువంటి మార్పు మీరు చూడాలి ఈ మార్పు ఎక్కడి నుంచి వచ్చింది ఇదే మరియ తల్లి ప్రభావం మరియ తల్లి యోహాను ఇంట్లో అడుగుబెట్టిన తర్వాత ప్రియుడరా యోహానికి వచ్చినటువంటి మార్పు నేను కొన్ని ఇన్సిడెంట్స్ మాత్రం తీసుకొస్తాను నెంబర్ వన్ ప్రియుడరా మీరు యోహానుసువార్త ఇరవై అధ్యాయం తీసుకోండి అక్కడ యేసుక్రీస్తు పునరుత్న సంఘటన అక్కడ ఉంటుంది ఓకే ఈ యేసుక్రీస్తు పునరుత్న వృత్తాంతము యోహానుసువార్త ఇరవై అధ్యాయంలో చక్కగా రాయబడి ఉంటే ప్రియుడరా మీరు ఒకటి నుండి దాదాపు ఎనిమిది వరకు మీరు చదువుతాయి ప్రియులరా అక్కడ సమాధి దగ్గరకి పరుగెత్తుకుండా పోతున్నటువంటి యోహాను పేత్రుని మనం చూస్తూ ఉన్నాం ఇది మీరు చాలాసార్లు యేసుక్రీస్తు పునరుత్న సందర్భములో బైబిల్లో ఫాదర్ చాలాసార్లు ఫాదర్లు చదవటం కానీ వాక్యం చెప్పటం మీది విని ఉండవచ్చు కావచ్చు నేను అందువల్ల నేను దాన్ని మొత్తం చెప్పట్లేదు కేవలం నేను రెండు వచనాలు మాత్రమే చదువుతున్నా అది అదేంటంటే పేతురు యోహానులు ఇద్దరు పరిగెడుతూ ఉన్నారు ఎక్కడికి సమాధి దగ్గరికి పేతు ముసలాడు కాబట్టేమో పేతురు మెల్లమెల్లగా పరిగెత్తాడేమో యోహాను కుర్రాడు కాబట్టేమో ఆయన పేతురు కంటే ఏగం పరిగెత్తి సమాధి దగ్గరికి ముందు చేరుకున్నవాడు యోహానే కానీ కానీ యోహాన్ ఏం చేస్తున్నాడు గోవిందామా ఓకే తమ నాలుగు వచనం ఫస్ట్ ఆ ఇద్దరును పరిగెత్తుచుండిరి కానీ ఆ శిష్యుడు పేతురు కంటే వేగముగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు చేరానులరా పేతురు కంటే యోహా ముందు సమాధి దగ్గరకు చేరుకున్నాడు కానీ ఏం చేశాడు ఆయన చవి తమ ఎనిమిది వచనం సమాధి వద్దకు మొదట వచ్చిన శిష్యుడు కూడా లోనికి వెళ్ళి చూసి నమ్మేను యేసు మృతులలో నుండి సజీవుడిగా లేవవలయును అను లేఖనము వారు అప్పటికి గ్రహింపలేకపోయి ప్రిబిలరా ఇక్కడ మీరు ఏం చూస్తూ ఉన్నామంటే మనం ఏం చదువుతూ ఉన్నామంటే గమనించండి యోహాన సమాధి దగ్గరకి ఫస్ట్ చేరుకున్నాడు కానీ ఆయన సమాధి లోపలికి వెళ్ళలేదు ఆయన సమాధి బయట నిలబడ్డాడు తర్వాత వచ్చాడు పేతురు గారు సమాధి లోపలికి మొదటిగా వెళ్ళేవాడు పేతురై ఒక సాధారణ మనిషి ఆలోచన మనం పరిశీలిస్తే పెరిగి ఏదైనా ఒక సంఘటన కానీ ఏదో ఒక సిచ్యువేషన్ కానీ అది ఆసక్తికరమైన ఒక సిచ్యువేషన్ అయితే చాలా ముఖ్యమైన ఒక సిచ్యువేషన్ అయితే లేదా ఏదో ఒక ఘోరమైన యాక్సిడెంట్ అయినా సరే పోలీసుకి కానీ ప్రజలకి కానీ టీవీ న్యూస్ రిపోర్టర్స్కి ఎవరు కావాలండి ఈ దృక్సాక్షులే కావాలి ఎవరు ఫస్ట్ చూశారు ఎవరు ఫస్ట్ తెలుసుకున్నారు ఎవరి దగ్గర ఫస్ట్ ప్రూఫ్ ఉంది అలాంటి వాళ్ళ దగ్గరికి పోయి న్యూస్ పేపర్లు కానీ టీవీ వాళ్ళు కానీ ఇంటర్వ్యూ చేసుకుంటారు పోయి పడారా గమనించండి యేసు క్రీస్తు చనిపోయి మూడుదినములు సమాధి చేయబడిన పిదప్ప మొట్టమొదటిసారిగా పునరుత్థానమైనటువంటి సందేశం లోకానికి తెలియచేసే అవకాశం ఎవరికి ఉంది ఎందుకంటే ఆయన సమాజ దగ్గర ఫస్ట్ పరుగెత్తుకుని వచ్చాడు కానీ శిష్యులు పన్నెండు మందికి యజమానిగా దేవుడు యేసుక్రీస్తు ఎన్నుకున్నవాడు పేతురై ఆ పేతులకి అవకాశం ఇచ్చాడు పేతు లోపలికి వెళ్ళాడు చూశాడు తర్వాత యోహాన్ లోపలికి వెళ్ళాడు ప్రియ సహోదరి ప్రియ సహోదర ఇది ఒక సంఘటన సాధారణంగా యోహాను స్వభావం అని ఆయన క్యారెక్టర్ మనం ఆలోచిస్తే ఏంటిది రాగానే ముందుగా పరుగెత్తుకుండా పోయి లోపలికి ప్రవేశించి అదన్నీ చూసి బయటకు వచ్చేసి అక్కడ ఏం జరిగిందో ఏం చూశాడో ఏం చూడలేదో అని లోకానికి తెలియచేయవలసినటువంటి అంత ఒక ఆతురత ఒక కోపం ఒక గర్వం అధికార దాహం యోహానకు ఉంది కానీ అవకాశం ఉన్నా సరే లోపలికి వెళ్ళకుండా వినయమొత్తు వినమతతో శిష్యుడికి ప్రధానమైనటువంటి పేత్తుగా లోపలికి పంపించి యోహాను తర్వాత లోపలికి వెళ్తున్నాడు పెద్దవాళ్ళ మీద ఉన్న గౌరవం యేసు కృషి ఇచ్చినటువంటి అధికారం ముందు ఆనకున్నటువంటి గౌరవం ప్రియ సహోదరి ప్రియ సహోదరులరా తర్వాత మీరు చూస్తే నాలుగవ సువార్త యోహాను సువార్త రాసింది యోహానే అందుకే యోహాను సువార్త అంటాడు మీరు ఈ యోహాను చదివితే చదివితేప్రిళ్ళరా పదహారు సార్లు ఈ సువార్త రాసినటువంటి యోహాను తన పేరు అక్కడ రాసిపెట్టే అవకాశం ఆయనకుంది ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి ఇప్పుడు మనం చదువుకున్నట్టు ఈ సువార్తలు కూడా ముందు పరిగెత్తుకునే శిష్యుడు ముందు సమాజ దగ్గరికి చేరిన శిష్యుడు రెండో వాడు అని ఆ శిష్యుని పేరెక్కడ రాయకుండా తన పేరు అక్కడ బైబిల్లో రాసి పెట్టే అవకాశము పదహారు సార్లు యోహానకు ఉంది కానీ ఆయన పేరు చెప్ప అక్కడ పెట్టట్లేదు ఇప్పుడు దగ్గర చెప్తాను ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టిస్తే ఏదైనా ఒక మాన్యుమెంట్స్ కట్టిస్తే ఏం చేస్తారు శంకుస్థాపన ఉంటుంది ఆ శంకుస్థాపనలో కట్టించేవాడి పేరు రాయకుండా ఎవరైనా ఊరుకుంటారా అండి ఎవరు కట్టించారు ఎవరు ఇనాగ్రేషన్ చేశారు ఇది ఎప్పుడు జరిగింది ప్రియుళ్ళారా వీళ్ళందరి పేర్లు చెక్కించి రాత్రి పలక మీద రాసి పెడతారు సంవత్సరాల సంవత్సరాల తర్వాత ఆ పేరు బండ గుర్తుగా నిలబడాలి నాకు గుర్తింపు రావాలి అని కోరుకుంటారు అందరూ ఏ బిల్డింగ్ కట్టించినా ఏ చిన్న గుడిసె కట్టించినా కూడా గుడిసె ముందు ఉందండి ఒక రాతి పల్లక లేదా ఇదే మనిషి తొలంపులు మనిషి ఆలోచన కానీ యోహన ఇక్కడ ఏం చేస్తున్నారు ప్రియుడరా ఆయన పేరు పెట్టడానికి అవకాశం ఉన్నప్పటికీ ఇవ్వరి వల్లరా ఆయన తన పేరు రాసుకోకుండా పదహారు సార్లు రెండవ శిష్యుడు ఏ శుకృతు ప్రేమించిన శిష్యుడు అని రకరకాల మాటలు పలికి ఆయన పేరు అక్కడ రాయకుండా ఆయన వినయమతో వినమ్రతతో తన ఈ స్వార్థ పరిచర్యను ఈ సు లేఖనాన్ని రాసిపెట్టాడు

పని చేద్దాం ఇది లాస్ట్ ఐదో అంశమే నేను ఆల్రెడీ ఫైవ్ హౌసెస్ అని ఫస్ట్ చెప్పాను కదా అప్పుడు నాలుగు చెప్పి ముగ్గు చేస్తే బాగోదు కాబట్టి నేను ఇది కూడా చిన్నగా చెప్తాను ఎడిటింగ్లో కొద్దిగా అక్కడక్కడ కట్ చేసి ఆయనకి ఒక వన్ అవర్ చేయమని చెప్పు అదే బెటర్ ఎందుకంటే నేను ఐదు ఐదు హౌసెస్ అని చెప్పి నాలుగు చెప్తే ఎక్కడ ఐదో హౌస్ అని అడుగుతారు అది వేరే టోకెన్మాట ఓకే ప్రియ సహోదరి ప్రియ సహోదరా మరియ తల్లి అడుగుపెట్టినటువంటి ఆఖరి హౌస్ లాస్ట్ ఫ్యామిలీ అది ఎక్కడంటే మరి వాళ్ళరా వాకిములో గారి ఇల్లు అని అంటాం ఇదేంటి మార్కగారి ఇల్లు అని మనం మేము ఇందుకు ముందు వినలేదే అని అనుకుంటారు ఈ గారి ఇంటిని బైబిల్లో ఎక్కువ ఏం చదువుతున్నామంటే పై గది పై మేడ అప్పర్ రూమ్ అని మనం చదువుతూ ఉన్నాం ఈ పై గది పై మేడ అదే మార్కుగారి ఇల్లు ఆ ఇంట్లోనే ప్రయబడ్లారా యేసుక్రీస్తు అప్పోసులతో పాటు కడరాత్రి భోజనం చేసిన స్థలం అదే దివస ప్రసాదము స్థాపించిన స్థలం అదే పాదములు కడిగిన స్థలం అదే అప్పోసులు తల్లి మరియమ్మతో కలిసి ప్రార్థించిన స్థలం అదే అగ్ని అగ్నిజ్వాలగా వారి పెదిగి వచ్చిన స్థలం కూడా ఇదే ఇదే మార్కు గారి ఇల్లు తల్లి మరియమ్మని మనము తర్వాత చివరికి ఎక్కడ చూస్తున్నామంటే బైబిల్లో తల్లి మరియమ్మని గురించి ఉన్నటువంటి ప్రియులరా లాస్ట్ చివరి డైరెక్ట్ రెఫరెన్స్ ఎక్కడందంటే అపోజలో ఒకటో అధ్యాయం ప్రియులరా ఈ పద్నాలుగు వచనమే నూట ఇరవై మంది తల్లి మరియమ్మతో పాటు కలిసి ఎడదగగా యేసుక్రీస్తు మాట ప్రకారము ప్రార్థన చేయుచుండిరి అని వాక్యం ఉంటుంది అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలగా అక్కడ కూడినటువంటి ఒక్కొక్కరిపై వచ్చి వారిని అభిషేకించి వారిని శక్తిని బలముతో నింపినటువంటి సంఘటన అక్కడ ఉంటుంది మరివళ్ళరా తల్లి అడుగబెట్టినటువంటి లాస్ట్ ఇల్లు ఇదే నేను ముగిస్తున్నా మరివెళ్ళరా ఈ ఒక గండసేపు వాక్యపరిచర్యలో మరియ తల్లి ఐదు ఇంటికి వచ్చింది ఐదు భవనాలలో అడుగుబెట్టింది ఆమె అడుగుబెట్టిన ప్రతి ఇంటిలో ఆమె అడుగుబెట్టిన ప్రతి భవనములో ప్రియులరా మార్పులు జరిగాయి స్వభావం మారింది క్యారెక్టర్ మారింది పరిస్థితి మారింది అభిషేకం జరిగింది దేవుని ప్రసన్న దిగి వచ్చింది ప్రియులరా తల్లి మరి అమ్మను దేవుడు ఒక పాత్రగా వినియోగించుకొని ఈ ఐదు భవనాలను దీవెనగా మార్చారు అందువలన మనం ఇప్పుడు మరియన్ రిట్రీట్లో మనం పాల్గొంటూ ఉండగా ప్రియుల మరియ తల్లి పట్ల ఒక ప్రత్యేకమైన గౌరవం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ క్యాథలిక్స్ అయిన మనకు కలిగి ఉండాలి ఆ మరియ తల్లిని ఇంటికి ఆహ్వానిస్తూ రోజు ఇంట్లో ఒక జపమాల ప్రార్థన కానీ కుటుంబ ప్రార్థన కానీ మనము జపించి ప్రార్థించి అమ్మా మరియ తల్లి ఈ ఐదు భవనాలలో నీ సన్నిహిత్యం వలన జరిగినటువంటి మార్పులు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో కూడా చెయ్యండి అమ్మ అని మనం ప్రార్థిద్దాం ఈ ఐదు భవనాలలో ఆ కుటుంబ సభ్యులకి వచ్చినటువంటి క్యారెక్టర్లో స్వభావములో ఉన్నటువంటి మార్పులు అమ్మా మా ఇంట్లో మా పిల్లలకి నా భర్తకి నా భార్యకి అత్తమ్మకి మామయ్యకి మా కుటుంబ సభ్యులకి చెయ్యండి అని తల్లి మరియమ్మని మనం అడిగి వేడుకుంటే పెరిబుల్లారా మీ ఇంటికి ఒక యజమానురాలుగా మీ ఇంటికి తల్లిగా ఆమె ఉండి ఈ ఐదు కుటుంబాలలో ఐదు ఫ్యామిలీస్లో చేసినటువంటి మార్పులు మీ ఇంటికి కూడా ఆమె తప్పకుండా చేస్తుంది నమ్మకముతో ప్రిబులరా మనము ఈ మరియన ట్రీట్లో పాల్గొంటాం ఆ తల్లి మరియ ప్రత్యేకమైన ప్రార్థన సహాయం కోరుకుందాం ఒక నిమిషం కళ్ళు మోసుకుందాం మనము ఒక చిన్న ప్రార్థన చేసుకుంటూ ఈ పరిచర్య ముగి చేస్తాం పరిశుద్ధాత్మదేవ మీకు వందనములు స్తోత్రము ఆరాధన కలుగురుగాక మరి ఎండీట్లో మొదటి పరిచర్యను సతత్తు అలగించడానికి మాకు సహాయం చేసినందుకు స్తోత్రం దేవ ఈ ధ్యాన వడకం మరియ తల్లి భక్తులుగా మమ్మల్ని బలపరచును గాక విత్తబడినట్టు దేవుని యొక్క వాకు ముప్పై అరవై నూరంతలుగా ఈ బిడ్డల కుటుంబ జీవితములు వ్యక్తిగత జీవితములో ఫలించును గాక రాబోయే దినాలలో ఈ వాకు ఈ జీవితములో ఈ బిడ్డలు మా కొరకే ప్రార్థించినందుకు అమ్మ మరియు తల్లి సకలదోతులారా పునీతులారాజం చేస్తూ ఉన్నాం ఈ మా ప్రార్థనలు మా నదుని పరిశుద్ధ గొప్ప నామములు అడిగి వేడుకొని తండ్రి సాయంకాలం ఆరు గంటలకి మళ్ళా పరిశుద్ధ దివ్య బలి పూజలో దివ్యస ప్రసాద ఆరాధనలో పాల్గొటానికి ఎదురు చూడు చూస్తూ ఉండండి కలుస్తాం సాయంకాలం సిక్స్ పిఎం గాడ్ ప్లస్ యూ ఏ వండర్ఫుల్